మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నేను చాలా పర్సనాలిటీ కోర్సెస్ అటెండ్ అయ్యాను. మెడిటేషన్ సైడ్ చేశాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ చేశాను, మనీ సైడ్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ 23 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. ఇట్లా అన్ని 4 డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ ఇది ఒక ప్యాకేజ్ లాగా. నేను జస్ట్ అటెండ్ అయిన మ్యాక్సిమం 4 అవర్స్ 5 అవర్స్. నేను దాదాపు 3 మంత్స్ కోర్సెస్, 2 మంత్స్ కోర్సెస్, స్పిరిచువల్ కోర్సెస్ చేశాను. సార్ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే, అన్నీ చాలా టూ మంత్స్ నేర్చుకుంటే ఎంత కాన్సెప్ట్ ఉంటుందో సింపుల్గా, క్లియర్గా, వెరీ క్లియర్గా, సింపుల్ లాంగ్వేజ్లో 4 కాన్సెప్ట్లు 4 అవర్స్లో కంప్లీట్ చేసి మొత్తం ఒక ప్యాకేజీ లాగా ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు దాదాపు ఒక బుక్ రాసుకోవచ్చు నాకు తెలిసి. అంత పెద్ద కోర్సు సింపుల్గా చెప్పారు సారు, కానీ నాకు తెలిసింది ఏంటంటే వెరీ హై లెవెల్లో బర్డ్ వ్యూలో చెప్పారు. ఇది మనం కాన్సెప్ట్ మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందో దానిపై నేర్చుకుంటే చాలా డెప్త్కి వెళ్ళొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఇది అందరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా బాగుంటుంది, మనీ పరంగా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎంటర్ప్రెనర్ యూ కెన్ డూ దాట్. యూ హ్యావ్ మెడిటేషన్, యూ హ్యావ్ ద స్పిరిచువాలిటీ, ఆల్సో టాక్ అబౌట్ వాస్తు. సో వెరీ డీప్ కాన్సెప్ట్స్, వెరీ సింపుల్గా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. నేను గోయింగ్ టు యూస్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం డాక్టర్ బండిసర్ రెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో బిఎంఈటీ ప్లాట్ఫామ్, ఆల్రెడీ మీ క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 200 బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తున్నారు. ఒక బుక్లెట్ను కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. గ్రేట్ సార్. బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ బుక్ కూడా ఇస్తున్నారు. చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. అకార్డింగ్ టు బిఎంఈటీ ప్లాట్ఫామ్ కూడా ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి లేదంటే వాళ్ళ బిజినెస్కి సంబంధించి 10 మందికి తెలియచేయాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, సో వాళ్ళకి వీడియో రూపంలోనో లేదంటే స్ట్రాటజీస్ రూపంలోనో చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు, పెట్టుబడి లేకుండా లక్షల్లో వ్యాపారం చేయటం ఎలా అనే దానికి. సో ఈ వీడియోలో దానికి ఏమన్నా ఆన్సర్ చెప్తారా? శివోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ పెట్టుబడి లేకుండా వ్యాపారం అనేది ఎప్పుడూ ఉండదు. అయితే పెట్టుబడి అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం చెప్తామో అది డబ్బే కానక్కర్లేదు, అది పెట్టుబడి. ఇంకా ఇంకొక రూపంలో కూడా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, అది తెలివి కూడా పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే టైం కూడా పెట్టుబడి పెట్టవచ్చు, మన విలువైన కాలాన్ని పెట్టుబడిగా మార్చుకోవచ్చు. అలాగే మనకున్నటువంటి టీం, చాలామంది చెప్తుంటారు సార్ మాకు ఇంట్లో 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, నా దగ్గర ఒక మంచి యాక్టివ్ టీం ఉన్నారు, కానీ మా దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి. మరి ఎలాంటి బిజినెస్ చేసుకోవాలి? బిజినెస్ చేసుకొని డబ్బులు లేని వాళ్ళు కూడా లక్షల సంపాదించే అవకాశాలు ఉన్నాయా అని ఎప్పటికి కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎప్పటికి కూడా నో అని ఎప్పటికీ ఉండదు, ఎస్ అనే ఉంటుంది. ఎందుకనంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడే మనం ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాం. కేవలం భూమి మీద కూర్చొని మార్స్ గురించి బొమ్మలు వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు 99 మంది అయితే ఒక్కడ మాత్రం మార్స్ మీద ర్యాకెట్ దింపి చూపించగలిగాడు, అలా ఇలాన్ మస్క్. ఏంటనంటే ప్రపంచమంతా నవ్వుతూ ఉంటే కూడా వాళ్ళ నవ్వుకు తన సక్సెస్తో సమాధానం చెప్పగలిగాడు ఇలాన్ మస్క్ అన్నట్టు. కాబట్టి అలాగా మనం పెట్టుబడి లేకుండా కూడా లక్షలు సంపాదించి చూపించగలుగుతాము బెస్ట్. ఆ దానికి ఒక సమాధానం, అది ఎలా అన్నదానికి ఉండే సమాధానమే సేల్స్ బేస్ కాన్సెప్ట్ అన్నట్టు. ఏంటి సేల్స్ బేస్ కాన్సెప్ట్ అనంటే, ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో, టైం, టీమ్, తర్వాత టాలెంట్, మనకున్నటువంటి సర్కిల్, వీటన్నిటినీ వాడండి. ఇంతవరకు మిమ్మల్ని జీవితంలో ఎంతోమంది వాడుకొని ఉంటారు, మీరు ఇతరులకు డబ్బు సంపాదించడానికి వాడబడి ఉంటారు, కానీ ఇప్పుడు దిట్స్ ద రైట్ టైం, ఇప్పుడు మీరు ఇతరులను వాడుకునే టైం వచ్చింది, మీరు వాడండి. పరిచయాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, నేనైతే శత్రువుల లిస్టు కూడా రాసుకోమని చెప్తాను, ఎందుకంటే ముందు మీరు వాళ్ళని వాడాలి. కాబట్టి వాళ్ళ మీద కూడా డబ్బు సంపాదించగలిగినప్పుడు మీరు ద బెస్ట్ లైఫ్లో బెస్ట్ పర్సన్గా తయారవుతారు. కాబట్టి ఈ సేల్స్ బేస్ కాన్సెప్ట్ ఏమీ లేదండి. మనం ఏవైతే వస్తువులు మనం వాడుకుంటామో అవి మన షాపు మన నుంచి వాడుకోవడమే సేల్స్ బేస్ కాన్సెప్ట్. కాబట్టి మన డబ్బులు మనం ఆదా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంత్లీ కిరాణా కిట్ వచ్చేసి 2500 2000 రూపీస్కు మనం తీసుకుంటాం. అంటే నెలవారీ సరుకులు, అవి ఇక్కడైనా కొనాలి, మీరు బయటైనా కొనాలి, ఎక్కడైనా కొనాలి. అక్కడ కొన్నవాళ్ళు మీకు ఎంతవరకు తగ్గించగలుగుతారు, ఆఫర్స్ చూసుకున్నట్లయితే మీకు మహాన్ అంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల కంటే ఎక్కువగా తగ్గించేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇనీషియల్గానే 2500 ఉన్న కిట్ మనకు 2000 రూపీస్ కంటే ఆల్రెడీ 500 రూపీస్ మనం సేవ్ చేసుకుంటూ తీసుకోవచ్చు. మరి డబ్బు సంపాదించడం ఎలా అన్నది మనం చూసుకున్నట్లయితే,
మనం ఏదైతే సేవింగ్ చేసుకుంటున్నామో అది ఇతరులకు మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళను కూడా ఈ కిట్స్ ప్రమోట్ చేసినప్పుడు మన కింద ఒక 10 మెంబర్స్ ప్రమోటర్స్ని తయారు చేసినప్పుడు డబ్బు సంపాదించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ట్యాగుర్లో రూల్ ఏం చెప్తారు, ఒక మనిషి ముగ్గురికి సహాయం చేయాలి, థ్యాంక్స్ చెప్పకూడదు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సహాయం చేయాలి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పకూడదు. థ్యాంక్స్ అని చెప్తే 2 పదాలతో అక్కడికి కట్ అయిపోతుంది, థ్యాంక్ యూ అంటే అయిపోయింది. కానీ థ్యాంక్స్ చెప్పకూడదు, ఏం చేయాలి, నేను నీకు మంచి చేస్తే, నేను నీకు ఒక సహాయం చేస్తే నువ్వు ఇంకొకరికి సహాయం చేయాలి. ఇది కూడా సేమ్ ఆ రకంగా నేను సేవ్ చేసుకున్నాను 500 రూపాయలు నా 20 రోజుల కిరాణా, పెద్ద ఫ్యామిలీ అయితే 10 రోజులకే అయిపోతుంది ఇప్పుడున్న దండల్లో. కాబట్టి ఆ రకంగా వీక్లీ 500 క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు దాదాపు 2000 ఆదా చేయడం. 2000 చిన్న అమౌంట్ కాదండి, చాలా అమౌంట్, పెద్ద అమౌంట్. నేను చెప్పాను 2000 రూపాయలు మీరు 18 సంవత్సరాల వరకు 12-14% మీరు రికరింగ్ అని అంటే అది చక్రవడ్డీలో మీరు పెట్టుకున్నట్లయితే 1 కోటి రూపాయలు అవుతుంది అది. సో అంత గొప్ప ఇది. కాబట్టి డబ్బు ఆదా చేయని మనుషులు అంటూ ఎవరు ఉండరు, అంటే దాని అర్థం మీకు ఎక్కడ చూసినా మార్కెటింగే ఉంటుంది. మరి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి సార్, మాకేమి రాదు మార్కెటింగ్ గురించి అన్న వాళ్లకు ఒక చక్కటి కథ చెప్తాను. మీరు RRR సినిమా చూసి వచ్చారు, చూసి వచ్చాక వెంటబడి మరీ తెలిసిన వాళ్లకు అందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నీ కూడా దాని మీద ఒక మంచి రివ్యూ ఇచ్చారు. దాన్ని కొన్ని లక్షల మంది చూసి మీ రివ్యూ చూశాక వాళ్ళ అభిప్రాయం మార్చుకుని సినిమాను 1-2 సార్లు చూశారు. ఇప్పుడు మీరు ఆ సినిమాకు మార్కెటింగ్ చేసినట్టు లెక్క. కాబట్టి మార్కెటింగ్ నాకు తెలిసినంత వరకు పసిపిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు, ఎంప్లాయీస్ నుంచి అన్ఎంప్లాయీస్ వరకు, స్టూడెంట్స్ వరకు అందరూ ద బెస్ట్ మార్కెటింగ్ పర్సన్స్. ఎందుకనంటే ఏదో ఒక టైంలో వాళ్ళు ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేసి ఉంటారు. అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కావచ్చు, లేదా ఒక కంపెనీ బ్రాండెడ్ షర్ట్స్ వేసుకొని కావచ్చు, లేదా ఒక షో చేసి కావచ్చు. ఏదైనా కానీ మనము రెగ్యులర్గా ప్రమోట్ చేసుకుంటాం. కానీ వాటికి ఎప్పుడైనా డబ్బులు వచ్చాయా? డబ్బులు రావు, కాదు కదా, మీ డబ్బులు ఖర్చు పెడతారు. కానీ నేను చెప్పినట్లుగా మీరు ప్రమోట్ చేసుకోగలిగి మీలో ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ తీసుకొస్తే మీరు డబ్బు ఆదా చేసుకుంటారు, ఇతరులకు చెప్పడం ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. కాబట్టి ఇప్పటివరకు తీయని ఆయుధాలు తీయండి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్, టైం, టాలెంట్ అవన్నీ మీరు తీయండి. నీట్గా డ్రెస్అప్ చేసుకోండి. ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలి అని అంటే, ఒక మనిషి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ చూసేది వాళ్ళ డ్రెస్, వాళ్ళ యొక్క పాదరక్షకులు అంటే వాళ్ళ వేసుకున్న చెప్పులు, వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్. దీన్ని బట్టి ఎదుటి మనిషికి సార్ అని పిలవాలా, ఒరే అని పిలవాలా, లేకపోతే ఇంకొక పదంతో పిలవాలా అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అని అంటే రెస్పెక్ట్ అన్నది ఆ రకంగా వాళ్లకు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి ఈ రకంగా మీరు ఈ మార్కెటింగ్ స్కిల్స్ ఇంతవరకు ఉపయోగపడిన వాటిని మీకోసం మీరు వాడుకున్నట్లయితే ఈ సేల్స్ బీస్ కాన్సెప్ట్లో ఈజీగా మీరు లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ 5 లెవెల్స్లో ఉన్నటువంటి ఈ మార్కెటింగ్ స్టెప్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే వీటి మీద మాత్రం 1 అవర్ ఫ్రీ సెషన్ 17 ఏప్రిల్ 17 హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ కావాలంటే మీరు అటెండ్ అయ్యి తర్వాత మీరు అందులో జాయిన్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు జనాలని వాడడం అంటే ప్రజలను, మీ పరిచయాలను వాడకపోతే మీరు ఉపయోగపడరు, అలాగే మిమ్మల్ని ఇతరులు వాడుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద రైట్ టైం, చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ గెట్ మనీ. కాబట్టి వ్యాపార అవకాశాలుగా మీ యాటిట్యూడ్ మార్చుకుని వాటితో డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. వాటికి కేవలం కావాల్సింది టైం, తర్వాత టాలెంట్, టీమ్, తర్వాత మీ యొక్క డ్రెస్అప్. కాబట్టి పెట్టుబడి లేకుండా ఈ మార్గాల్లో సేల్స్ వీజ్ ద్వారా వెళ్తే డెఫినెట్గా మీరు లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు. చాలామంది అనుకుంటుంటారు అంటే బ్రాండింగ్ లెవెల్లో కానీ, సేల్స్ లెవెల్లో కానీ, ప్రోడక్ట్ లెవెల్లో కానీ, లేదా ఆన్లైన్ మార్కెటింగ్ సేల్లో కానీ, లేదంటే మార్కెటింగ్ లెవెల్లో కానీ, సో మీతో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఎలా హెల్ప్ చేస్తుంది సార్? డెఫినెట్గా అండి, ఇక్కడ బిఎంఈటీ కలిసి చేసే ఈ ప్లాట్ఫామ్లో మీరు వచ్చేసి మీ ప్రోడక్ట్ గురించి కావాల్సిన సపోర్ట్ మీరు తీసుకుని కొన్ని లక్షల మందికి ఆ ప్రోడక్ట్స్ తెలిసేలా చేసి మీ ప్రోడక్ట్ను మంచి పొజిషన్లో నిలబెట్టేదానికి ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది. తర్వాత దానికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది. కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి మీరు మాతో జాయిన్ అయ్యి మీరు కూడా ఆ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి సక్సెస్ కావచ్చు. అండ్ దానితోపాటు మనము మనీ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. డబ్బును ఆకర్షించేదానికి ఉన్న ప్రధానమైన మార్గాల్లో పిరమిడ్ కూడా ఒకటి. పిరమిడ్లో ఉన్నటువంటి 51 degrees 52 minutes 14 seconds యొక్క యాంగిల్, టోటల్ 9 నెంబర్కు సెట్ చేసినటువంటి ఈ యాంగిల్, ఈ బేసు, ఈ మొత్తం కూడా 108 సార్లు అక్కడ ఉన్న ఎనర్జీని ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్త్ అని అంటే అక్కడ జలతత్వం ఉన్నటువంటి నార్త్లో మనకు మనీ ఆపర్చునిటీసు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కుబేరుడు, అక్కడ ఉన్నటువంటి బుధ్ అని అంటే బుధుడు మనకు బిజినెస్
ఐడియాస్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఈ దిశను మనము ఉపయోగించి ఈ పిరమిడ్ను, ఈ కలర్ బ్లూ కలర్ను మనం నార్త్కు ఉండేలా సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇది మనీ అట్రాక్షన్కు ఉపయోగపడుతుంది. ఈ పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. శివోం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అండ్ డైరెక్ట్ విజిట్ కూడా అడుగుతున్నారు. అకార్డింగ్ టు వాస్తు మీరు విజిట్ ఎవరికైనా కావాలనుకుంటే వెళ్తారా అనే దానికి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. సో క్లాసెస్ ఉంటాయా, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. క్లాసెస్, బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది మనము ఇక్కడ తిరుపతిలో 14th April, May 1st హైదరాబాద్లో, May 8th విశాఖపట్నంలో, May 15th విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ బిఎంఈటి ప్లాట్ఫామ్ నుంచి. అందులోంచి మీరు ఒక బిజినెస్ ఐడియా సెలెక్ట్ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది, నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో హౌ టు కనెక్ట్ యూనివర్స్ అన్నది మీరు 1 hour లైవ్ సెషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు హౌ టు ఎర్న్ మనీ, హౌ టు క్లియర్ డెబిట్స్, డబ్బు ఎలా సంపాదించాలి, తక్కువ సమయంలో అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్న విషయాలు ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక మహావాస్తు అందిస్తున్న చిన్న చిన్న టిప్స్, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఇంటిని ధనాకర్షణగా వాస్తు దోషరహితంగా ఎలా మార్చుకోవాలి, కేవలం కలర్స్, కర్టన్స్, డోర్ మ్యాట్స్, టేప్స్ వాడుకోవడం ద్వారా, ప్లస్ అక్కడ టిప్స్, తర్వాత కొన్ని టేప్స్ వాడుకోవడం ద్వారా కూడా ఇక్కడ ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి వేదిక మహావాస్తు అందిస్తున్నటువంటి హోరా చార్టు కూడా ఈ మెడిటేషన్ చార్ట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సార్ హోరా చార్టు? పర్సనల్గా సపరేట్గా మీకు హోరా చార్టు, మెడిటేషన్ చార్టు కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు సపరేట్గా తెప్పించుకోవచ్చు. శివో, బుక్ కూడా ఓన్లీ బుక్ కావాలనుకున్న వాళ్ళు 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్ కూడా మీరు తీసుకొని తెప్పించుకోవచ్చు. వాటికి ఫర్దర్ ఫాలో అప్, దాటిని ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాక వాటిని ఇంప్లిమెంట్ కోసం మీరు సుమన్ టీవీని, బిఎంఈటి ప్లాట్ఫామ్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండిసిస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ యూనివర్స్. శివోం. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, అండ్ మీరు కనుక మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ ముఖ్యంగా చాలామందికి బిజినెస్ ఉంటాయి, సో ఆ బిజినెస్ కొంతవరకు రీచ్ అయ్యి ఉంటారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని దానికి అర్థం కాదు, కొంతమందికి సేల్స్ ఏ విధంగా చేసుకోవాలి అర్థం కాదు, కొంతమందికి బ్రాండ్ ప్రమోషన్ అర్థం కాదు, కొంతమందికి కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ కంపెనీలో ఎంప్లాయీస్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి నాలెడ్జ్ కనుక మీరు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ 200 బిజినెస్ ఐడియాస్ తోటి కలగలిపినటువంటి ఒక బుక్ని బిఎంఈటి క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే ఆ బుక్ పర్సనల్గా కావాలన్నా, లేదంటే దాంతోపాటు పవర్ పిరమిడ్ అండ్ దాంతోపాటు పవర్ మెడిటేషన్ చార్ట్, హోరా చార్ట్ కావాలి అనుకున్నా కూడా పర్సనల్గా ఎవరికైనా మీరు అది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు. లేదు అని అంటే క్లాస్కి డైరెక్ట్గా అటెండ్ అయినా కూడా మీకు క్లాస్కి ఇస్తారు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.